హాయ్ గైస్ వెల్కమ్ టు ద ఎస్పీకే ప్రాంక్స్. ఈరోజు ప్రాంక్ అయితే ఏం లేదు, జస్ట్ మీతోటి ఒక 2 నిమిషాలు మాట్లాడడానికి వీడియో చేస్తున్నా. ఏంటంటే విషయము, చాలామందికి మీ వీడియో నోటిఫికేషన్ రావట్లేదు అని అంటున్నారు. సో ఆ విషయం గురించి నేను మాట్లాడడానికి వచ్చాను. సో ఎవరైతే మన ఛానల్ మన వీడియోస్ చూసి మన వీడియోస్ లైక్ చేస్తున్నారో వాళ్ళు ఒక్కసారి అన్సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో పెట్టిన వీడియో నోటిఫికేషన్ మీకు మళ్ళీ వస్తుంది. సో మరి ఎందువల్ల అట్లా జరుగుతుందో ఏందో తెలీదు నాకు. నేను టెక్ ఛానల్ వాళ్ళని కూడా మీరు పెట్టిన మెసేజెస్ వల్ల చూసి వాళ్ళను కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో వాళ్ళు ఈ యొక్క సమాధానం ఇచ్చారు. అన్సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ నేను పెట్టడంతో మీకు అప్డేట్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో అది మాత్రము అదే, నేను కూడా అదే అనుకుంటున్నా. లాస్ట్ వీడియోకు అంతకు ముందు వీడియోలకు కంపారిజన్ చేసుకుంటే వ్యూస్ చాలా తగ్గిపోయినాయి. సో ఏంటిది పరిస్థితి అంటే మరి ఎందుకో ఏందో తెలియదు. మొత్తానికైతే మీరైతే అన్సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా నేను నెక్స్ట్ పెట్టబోయే వీడియో పెట్టిన తర్వాత నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చేస్తుంది, మీరు చూడొచ్చు. అదేవిధంగా నేను ఇంకో ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఇంకో ఛానల్ కూడా స్టార్ట్ చేశాను, దాంట్లో ఇంకా వీడియోస్ ఏం అప్లోడ్ చేయలేదు. సో కామెంట్ బాక్స్లో నా డిస్క్రిప్షన్లో ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఒకసారి నా సెకండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కొత్త కాన్సెప్ట్ తోటి లైఫ్ జర్నీ ఏ విధంగా ఉండాలి, సో ఇన్స్పిరేషన్ ఆఫ్ లైఫ్ ఏ విధంగా అనేది ఆ ఛానల్లో నేను వీడియోస్ పెడతాను. ఆ ఛానల్లో పూర్తిగా నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, కంటెంట్ దేని గురించి ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలి దాంట్లో అనేది. సో ఆ ఛానల్లో పెడతాను, ఆ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. డెఫినెట్లీ ఆ ఛానల్లో నవడేస్ ఆగస్టు నుంచి మేబీ ఆగస్ట్ నుంచి రెగ్యులర్గా వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. మీ సపోర్ట్ని అందించండి. ఒక కొత్త కాన్సెప్ట్ తోటి మీ ముందుకు వస్తున్నాను, మీ సపోర్ట్ను నాకు దయచేసి అందించండి. కాబట్టి ఇక మంచి కంటెంట్ను మీకు అందించడమే నా యొక్క ధ్యేయంగా, అందులోటి నా యొక్క లైఫ్ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ఇలా చేసుకుంటే ఏ విధంగా లైఫ్లో ఒక సక్సెస్నెస్ అనేది నేను సాధించగలను అని నాకు నేనుగానే ఒక ఛాలెంజింగ్ పెట్టుకునే ఛాలెంజింగ్ వీడియోలు చేయడం జరుగుతుంది ఆ ఛానల్లో. దయచేసి ఈ ఛానల్ను సపోర్ట్ చేసిన విధంగానే దయచేసి ఇంకో సెకండ్ ఛానల్ కూడా నా ఛానల్ను కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో నా యొక్క ఛానల్ లింక్ ఇస్తున్నాను, డిస్క్రిప్షన్లో నా ఛానల్ లింక్ ఇచ్చాను. దయచేసి ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే చాలామంది ప్రతి ఒక్క వీడియో కింద కామెంట్స్ సబ్ టైటిల్స్ అంటున్నారు. మన తెలుగు వాళ్ళు ఉన్నారు కదా భయ్య, మన తెలుగు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఎక్కడెక్కడో వేరే అవుట్ ఆఫ్ స్టేట్స్ వాళ్ళు నా యొక్క వీడియోస్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మన తెలుగు వాళ్ళు దయచేసి మన తెలుగు వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి వ్యూస్ని ఇవ్వండి. సబ్ టైటిల్స్ కూడా డెఫినెట్లీ ఐ విల్ డూ, ఖచ్చితంగా సబ్ టైటిల్స్ నేను పెడతాను. కాకపోతే దానికి కొంచెం ఎక్కువ టైం కేటాయించాల్సి వస్తుంది. దానికి ఎక్కువ టైం కేటాయించి చేయాలి అంటే నాకు కొంచెం వ్యూస్ అనేది ఇంక్రీజ్ కావాలి. వ్యూస్ ఇంక్రీజ్ అయితే డెఫినెట్లీ ఐ విల్ డూ బెటర్. వాళ్ళకు కూడా సబ్ టైటిల్స్ ఇవ్వడానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను, వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి. సో మన తెలుగు వాళ్ళు సబ్స్క్రైబర్స్ కౌంట్ పెంచండి భయ్య, మన తెలుగు వాళ్ళు సబ్స్క్రైబర్స్ రావాలి నాకు. సో ఖచ్చితంగా నేను వాళ్ళ కోసమైనా నేను వీడియోస్ చేస్తాను. ఇంకొక విషయం, చాలామంది అది ఫస్ట్ నాది వీడియో ఉంది కదా కిడ్నాప్ ప్రాంక్ 1, సో ఆ వీడియో చాలామందికి నచ్చేసింది. చాలామంది మీమ్స్ కూడా చాలా వచ్చేసినాయి, ఇంటర్నేషనల్ టాంప్లెంట్ కూడా వచ్చేసింది. చాలా ఒక 10-15 ఇయర్స్కు సరిపడా మీమ్స్ అనేది ఆ వీడియోతోటి రావడం జరిగింది. సో అలాంటి టైప్ ఆఫ్ వీడియోలే చేయండి అని చాలామంది సబ్స్క్రైబర్స్ చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. వాళ్ళందరికీ సమాధానంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది పిల్లల మీద చేయమంటున్నారు. సో బట్ నేను చేయడానికి నాకు ఏం ప్రాబ్లం లేదు. సో యూట్యూబ్ కూడా నో ప్రాబ్లం, బట్
అలా అట్లా చేయడం వల్ల చాలామంది రిపోర్ట్లు కొడుతున్నారు, రిపోర్ట్లు పడుతున్నాయి. సో అది కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం చిన్నపిల్లల మీద వీడియోస్ చేయకూడదు అనే ఒక రూల్ అనేది యూట్యూబ్లో ఉంది. సో దానికి మనము దానికి దాని గురించి మనము చిన్నపిల్లల మీద వీడియోస్ చేయడం అనేది జరగట్లేదు. సో అందుకనే రెండు వీడియోలే చిన్నపిల్లల మీద వీడియోలు ఉన్నాయి నా ఛానల్లో. సో ఇంకా చేయమని అదే చేయమని అంటున్నారు చాలామంది. సో వాళ్లకు సమాధానం చెప్తున్నా, చాలామంది అడుగుతున్నారు, కామెంట్ చేస్తున్నారు, అన్నా వద్దన్నా అన్నా వద్దన్నా వీడియోస్ కావాలి మాకు అని అంటున్నారు. కాబట్టి ఈ యొక్క కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారము వెళ్ళాలి అనే ఉద్దేశంతో నేను అలాంటి వీడియోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేను. కాబట్టి మామూలుగా అబోవ్ 14 ఇయర్స్ పిల్లలతో, అబోవ్ 14 ఇయర్స్ వాళ్ళతోటే నేను వీడియోస్ అనేది చేయడం చేస్తున్నాను. కాబట్టి సో దయచేసి మీ సపోర్ట్ నాకు, అంతే సపోర్ట్ నాకు మిగతా వీడియోల మీద కూడా ఇవ్వండి. మంచి మంచి కాన్సెప్ట్ తోటి, మంచి మంచి కొత్త కొత్త ఐడియాలతోటి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి, మంచి సొసైటీలో మంచి అవేర్నెస్ను క్రియేట్ చేయడానికి నేను వీడియోస్ చేస్తాను. మీ సపోర్ట్ ఎంతైనా కావాలి. లైక్స్, షేర్స్, ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంకా కౌంట్ పెంచండి, సబ్స్క్రైబర్స్ కౌంట్ పెంచండి. సో నా ఛానల్లో అలాంటి వీడియో ఎక్స్పెక్ట్ ఇక నుంచి మేబీ ఉండకపోవచ్చు అలాంటి చిన్నపిల్లల మీద వీడియోస్. సో మేబీ పెద్దల మీద ట్రై చేస్తాను. ఇంకా మేబీ రాబో వీడియోస్లో లేడీస్ తోటి కూడా చేయాలని, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ తోటి చేయాలనుకుంటున్నాను, కార్ ప్రాంక్సే. సో మీరు హెల్ప్ చేయండి. సో మీ యొక్క సపోర్టును నాకు అందించండి.